సో హాయ్ ఫ్రెండ్స్, అలా ఉన్నారు. ఈ వీడియోలో మనం గ్రామ వాలంటరీ అదేవిధంగా గ్రామ సచివాలయానికి సంబంధించి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే చెప్పండి సార్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. దాని గురించి క్లియర్ అండ్ కట్ కఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గ్రామ సచివాలయంపై కసరత్తు అయితే జరుగుతుందంటే మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో. నియామకాలపై పంచాయతీ రాజులతో చర్చలు, ముగ్గురో నలుగురో అవసరమవుతారని అంచనా, డిఎస్సి ద్వారా నిర్ణయించాలని నిర్ణయం. డిఎస్సి అంటే మనకి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ గ్రామ సచివాలయానికి సంబంధించి పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. వివరాలు కోరుతున్న ఆర్థిక శాఖ, ఆగస్టు 15 నాటికి భర్తీ అనుమానమే. ఇక్కడ మనకి ఏవైతే గ్రామ సచివాలయంలో పోస్టుల భర్తీ ఉందో ఇది మనకి అక్టోబర్ 2 నాటికి పూర్తి చేస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఈ లోపు వాలంటీర్ నియామకం అయితే జరుగుతున్నట్టు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రామ సచివాలయ వ్యవస్థ రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్ను ఏర్పాటు చేసి వారితో గ్రామ సచివాలయాన్ని అనుసరిస్తారని ఎన్నికల్లో వైసీపీ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా ఆగస్టు 15 నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థకు సంబంధించి ప్రజలకు ప్రభుత్వ పథకాల ఫలాలతో పాటు సేవలు కూడా అందించాలని అధికారులను సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఒక వాలంటీర్ పట్టణ ప్రాంతాల్లో అయితే డిగ్రీ అర్హతగా ఉండాలి, ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇంటర్మీడియట్ విద్యార్హతగా ఉండాలి, ఇంకా ఏవైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయో గిరిజన ప్రాంత అభ్యర్థులకు ఈ గ్రామ వాలంటీర్గా అప్లై చేయాలంటే కనీస విద్యార్హత వచ్చేసరికి 10వ తరగతిగా ఉండాలని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజైన జూలై 8వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ అయితే ప్రారంభించనున్నారు. ఆగస్టు 15 నుంచి వాలంటీర్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరొకవైపు గ్రామ సచివాలయ వ్యవస్థలో డిఎస్సి ద్వారా నియామకాలను చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. ఇక్కడ మనకి వాలంటీర్లకు వచ్చేసరికి మీ సేవ లేదా ఆన్లైన్ అప్లై కేంద్రాలు, మీకున్న విద్యార్హతల ఆధారంగా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు, మండల కమిటీ సభ్యుల ఆధారంగా. ఇక్కడ మనకి ఎవరైతే ఆ గ్రామ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక అయితే చేస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. గ్రామ వాలంటీర్లకు సంబంధించి మనకి ఎటువంటి ఎగ్జామ్ అయితే నిర్వహించరు. ఇక గ్రామ సచివాలయానికి సంబంధించి డిఎస్సి ద్వారా నియామకాలంటూ మనకి క్లియర్ అండ్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. అంటే మనకి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా అంటే పరీక్షలు నిర్వహించే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి 10 పోస్టులను ఏర్పాటు చేయాలా, పంచాయతీ పరిణామాన్ని బట్టి ఆ పోస్టుల నియామకం అనేది చేయాలనే దానిపై పంచాయతీరాజ్ అధికారులు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో తక్కువ జనాభాగా ఉన్న పంచాయతీలు అధికంగా ఉండడంతో అలాంటి పంచాయతీల్లో సచివాలయాల రూపకల్పం ఎలా ఉంటుందన్న దానిపై చర్చలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. చిన్న పంచాయతీలకు 2 సిబ్బందిని నియమించాలని, సేవలను అందించాలని భావిస్తున్నారు. చిన్న పంచాయతీలు కలిపి గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే దానిపై అభిప్రాయాలు స్వీకరిస్తున్నారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అయితే పంచాయతీలు విడివిడిగానే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఇప్పుడు పంచాయతీల విలీన ప్రక్రియ ప్రారంభిస్తే న్యాయపరంగా అనేక సమస్యలు వస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. పోస్టులు ఎలా ఏంటని చెప్పేసి కూడా మనకి న్యూస్ ఆర్టికల్ క్లియర్ అండ్ కట్గా పబ్లిష్ చేయడం జరిగింది. పంచాయతీల్లో ఇప్పటికే ఉన్న సిబ్బందులను మిగిలిన వారిని గ్రామ సచివాలయాల్లో నియమించుకుంటే సరిపోతుందని ఆర్థిక శాఖ అధికారులకు పేర్కొన్నారని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఈ లెక్కన ఒక గ్రామ పంచాయతీకి 3 అవసరమవుతారని, ఆ వివరాలను వీలైనంత త్వరగా ఆర్థిక శాఖకు అందచేస్తే తగు చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్కు సూచించినట్లు సమాచారం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ఆగస్టు 15 కల్లా గ్రామ సచివాలయాలకు సంబంధించి నియామకాలు సాధ్యం కాకపోవచ్చని, తొలుత అవసరమైన పోస్టులను గుర్తించి వాటికి ఆర్థిక శాఖ క్లియరెన్స్ తీసుకుని నోటిఫికేషన్ సిద్ధం చేయాలి, ఆ తర్వాత డిఎస్సి ద్వారా ఈ నియామకాలు చేపట్టవలసి ఉంటుందని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఆగస్టు 15 పూర్తి కాకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. మనకి ఇదివరకు కూడా క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేశారు, గ్రామ సచివాలయానికి సంబంధించి పోస్టుల భర్తీ ప్రక్రియ అనేది అక్టోబర్ 2 నాటికి పూర్తి చేస్తామని చెప్పేసి. ఇంకేవైతే గ్రామ వాలంటీర్ పోస్టులు ఉన్నాయో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ వచ్చేసరికి ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తారని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న గ్రామ సచివాలయానికి సంబంధించి, వాలంటీర్లకు సంబంధించి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.